హలో నమస్తే గైస్, నేను మీ షివ్టెక్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. ఫైర్ బోల్ట్ అయితే తగ్గేదే లేదనైతే ఉంది. ఎందుకంటే ప్రీమియర్ సెగ్మెంట్ స్మార్ట్ వాచ్ని అయితే తీసుకుని అయితే వస్తుంది. మరొక ప్రీమియర్ సెగ్మెంట్ స్మార్ట్ వాచ్ని ఈరోజు మనం అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. జస్ట్ రీసెంట్గానే ప్రీమియర్ సెగ్మెంట్ స్మార్ట్ వాచ్ అయితే అన్బాక్సింగ్ చేస్తాం లక్స్ ఎడిషన్లో. లక్స్ ఎడిషన్లోనే మరొక ప్రీమియర్ సెగ్మెంట్ స్మార్ట్ వాచ్ని ఈరోజు అన్బాక్సింగ్ చేయబోతున్నాం. అదే ఫైర్ బోల్ట్ లెగసీ స్మార్ట్ వాచ్. ఈ యొక్క లెగసీ స్మార్ట్ వాచ్లో ఉన్నాయి ప్రీమియం ఫీచర్స్ అయితే ఉన్నాయి, అండ్ ప్రీమియంగా అయితే ఉంది వాచ్ అనేది. అండ్ నేను ఒకటి అయితే చెప్తాను, ఇంపార్టెంట్ అని చెప్తాను. ఎందుకంటే రీసెంట్గా అన్బాక్సింగ్ చేసిన స్మార్ట్ వాచ్లో నేను లాంచ్ డేట్ రోజే బై చేయమని అయితే మీ అందరికీ చెప్పాను. సో చాలామంది అయితే మిస్ అయితే అయ్యారు, ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయితే అయ్యింది. అండ్ అదేవిధంగా ఈరోజు కూడా మరొకటి అయితే చెప్పబోతున్నాను, క్లియర్గా అయితే వినండి. ఈ యొక్క స్మార్ట్ వాచ్ ప్రైస్ కూడా లాంచ్ డేట్ రోజు ఒక విధంగా అయితే ఉంటుంది, అండ్ తర్వాతకి ఒక విధంగా అయితే ఉంటుంది. బై చేయాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కళ్ళు మూసుకుని అయితే బై అయితే చేసేసుకుని నేను లాంచ్ డేట్ రోజే మీకు బెటర్గా అయితే ఉంటుంది. కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఈ యొక్క స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రాప్స్ని వదిలేసి సిల్కర్ స్ట్రాప్స్ అయితే బై అయితే చేస్తున్నారు. సో ఇక్కడ మీకు రెండు అడ్వాంటేజ్లు అయితే ఉంటాయి ఈ యొక్క స్టెయిన్లెస్ స్ట్రాప్స్ ఉన్న స్మార్ట్ వాచ్ని బై చేస్తే. ఎందుకంటే మనకు దీంట్లో సిల్కన్ స్ట్రాప్స్ అనేది కూడా ఫ్రీగా అయితే ఇస్తున్నారు కాబట్టి ఆ స్మార్ట్ వాచ్ని బై చేయని అవసరం లేదు ఈ స్మార్ట్ వాచ్ మీరు బై చేసినట్టయితే. సో ఇలా అయితే ఉంది, అన్ని క్లియర్గా చెప్తాను ఈ యొక్క వీడియోలో. అండ్ ఖచ్చితంగా మీకు బెస్ట్ స్మార్ట్ వాచ్ అయితే సజెస్ట్ అయితే చేయబోతున్నాను. అండ్ రీసెంట్గా తీసుకొచ్చిన ఇన్విన్సిబుల్ ప్లస్కి అండ్ ఈ యొక్క లెగసీకి కూడా నేను ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేస్తాను, రెండింటిలో ఏది తీసుకోవాలని దాని గురించి. మరి ఖచ్చితంగా మీ అందరూ ఒక లైక్ చేస్తేనే చేస్తాను, అండ్ ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసి సపోర్ట్గా నిలవండి. అండ్ వీడియోని 10 మందికి అయితే షేర్ చేయండి. అండ్ ఇంకా మీలో ఎవరైనా మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. మంచి డీల్స్ 365 డేస్లో ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ మీకైతే పోస్ట్ అయితే చేస్తున్నాను కాబట్టి. అండ్ మరి స్టార్ట్ చేద్దామా అన్బాక్సింగ్, లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. బాక్స్ అయితే ఓపెన్ చేయగానే మనకు యూజర్ మ్యాన్యువల్ అయితే ఫస్ట్ దర్శనం అయితే ఇచ్చింది. దర్శనం ఇచ్చిన తర్వాత లోపల ఏమి ఉందని చెక్ చేస్తే బ్లాక్ కలర్ వేరియంట్ తోటి స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రాప్స్ ఉన్న ఈ యొక్క స్మార్ట్ వాచ్ కనబడ్డది తీశాను, చాలా బాగా అయితే ఉంది. సో దీని పక్కకు పెట్టేద్దాం. బాక్స్ అయితే ఉంది. దాని అయితే చూసినట్లయితే లోపల మనకు ఒక సిలికాన్ స్ట్రాప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, మరొకటి వైర్లెస్ డాక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఫస్ట్ టైం అన్నమాట ఫైర్ బోల్ట్ నుంచి వైర్లెస్ డాక్ అయితే ఇచ్చారు. సో ఖతర్నాక్ అయితే ఉంది. నేను ఛార్జింగ్ కూడా చెక్ చేశాను, ఛార్జింగ్ కూడా అవుతుందన్నమాట. అండ్ సిలికాన్ స్ట్రాప్స్ ఉన్నాయి కదా, సిలికాన్ స్ట్రాప్స్ని మీరు ఈ యొక్క స్టెయిన్లెస్ స్ట్రాప్స్ తోటి రిప్లేసబుల్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకు రెండు విధాలుగా యూజ్ అయితే అవుతుందండి. ఒకటి వచ్చేసరికి మీరు ఏమైనా ఈవెంట్స్కి వెళ్ళాలనుకున్నా, మీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్ జరగాలనుకున్నా, మీరు లుక్ అనేది ఖచ్చితంగా డిగ్నిటీ లుక్ కావాలనుకుంటే స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రాప్స్ ఉన్నది అప్పుడు మీరు ధరించండి వాచ్ మీ యొక్క హ్యాండ్కి. లేదా కాలేజ్కి వెళ్ళా అనుకున్నా, ఫ్రెండ్స్తో షికార్కి వెళ్ళాలని అనుకున్నప్పుడు స్టెయిన్లెస్ స్ట్రాప్స్ ఏవైతే ఉన్నాయో అది మీరు పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకు రెండు విధాలుగా ఒక్క స్మార్ట్ వాచ్ కొంటే రెండు పిట్టలు అన్నట్టు ఇక్కడ మనకు రెండు విధాలుగా యూజ్ అయితే అవుతుంది అన్నమాట. సో ఇలా అయితే తీసుకొని అయితే వచ్చారు. తర్వాతకు వచ్చేసరికి కొన్ని కార్డ్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు, లైక్ యూజర్ మాన్యువల్తో సహా మనకు ఒక వారంటీ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటుగానే కొన్ని మెంబర్షిప్ కార్డ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఇలా ఈ యొక్క స్మార్ట్ వాచ్ అయితే ఉంది. సో తర్వాత ఈ స్మార్ట్ వాచ్ని పట్టుకోగానే ప్రీమియంగా అయితే కనబడుతుంది, అండ్ డిస్ప్లే కూడా చాలా బాగైతే ఉంది. ఆన్ అయితే చేశాను. ఆన్ చేసిన తర్వాత మనకు ఒక క్యూఆర్ కోడ్ అయితే కనబడుతుంది, క్యూఆర్ కోడ్తో స్కాన్ చేయమని అయితే అడుగుతుంది. స్కాన్ చేయగానే మనకి ఇక్కడ స్మార్ట్ వాచ్ యొక్క యాప్ అనేది కనబడుతుంది కదా, దీన్ని మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈజీగా యాడ్ డివైస్ కొట్టినైతే పేర్ అయితే అయిపోతుంది అనమాట. పేర్ అయిపోయిన తర్వాత మనకు అన్ని ఫంక్షన్స్ అయితే వర్క్ అవడం అయితే జరుగుతుంది. స్మార్ట్ వాచ్ ఓవర్ గురించి ఒకసారి చెక్ చేసినట్లయితే స్మార్ట్ వాచ్కి రైట్ సైడ్ వచ్చేసరికి మనకు రెండు డెడికేటెడ్ బటన్స్ అయితే ఉన్నాయి. డెడికేటెడ్ బటన్స్ గురించి నేను మీకు క్లియర్గా చెప్తాను. అండ్ అలాగే ఈ యొక్క స్మార్ట్ వాచ్కి బ్యాక్ సైడే మనకు ఒక మైక్ అయితే ఇచ్చారు, అండ్ ఫైర్ బోల్ట్ లోగో కనబడుతుంది చూసారా. ఫైర్ బోల్ట్ లోగో టాప్ పొజిషన్లోనే స్పీకర్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఇలా అయితే ఇచ్చారు. అండ్ స్టెయిన్లెస్ స్ట్రాప్స్ కూడా చాలా సూపర్గా అయితే ఉంది. అండ్ స్టెయిన్లెస్ స్ట్రాప్స్ మీ యొక్క హ్యాండ్కి ఫిట్ కాకుండా, మీ యొక్క హ్యాండ్కి ఫిట్ అయ్యే విధంగా మనం ఏవైతే స్టెయిన్లెస్ స్ట్రాప్స్ యొక్క లింక్స్ అయితే ఉన్నాయో అవి వాటిని రిమూవ్ కూడా చేసుకోవచ్చు. చేసుకునే విధంగా కూడా అయితే తీసుకుని అయితే వచ్చారు. పర్ఫెక్ట్గా ఫిట్ చేసుకోవచ్చు. మన బయట కనబడుతున్న స్మార్ట్ వాచ్ యొక్క స్టోర్కి వెళ్ళినా కూడా వాళ్ళైతే ఫిట్ చేసి కరెక్ట్గా మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట, ఆ యొక్క లింక్స్ని తీసేసి. సో ఇలా అయితే మనకు పర్ఫెక్ట్గా అన్కంఫర్టబుల్గా ఉండే విధంగా స్మార్ట్ వాచ్ని తీసుకుని అయితే వచ్చానన్నమాట. మరి స్మార్ట్ వాచ్ యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలంటే ఇది 1.43 ఇంచెస్ MOLED డిస్ప్లే తోటి అయితే వస్తుంది. 466x466
హయ్యర్ ఫిక్సల్ రెజల్యూషన్తో అయితే వస్తుంది. సో అందుకనే అంత కాంట్రాస్ట్ లెవెల్స్ తోటి ఇమేజ్ కనబడుతుంది, అంత కలర్స్ కూడా కనపడడం అయితే జరుగుతుందన్నమాట. ఇది అమోలెడ్ డిస్ప్లే కాబట్టి మీకు ఖచ్చితమైన పిక్చర్ యొక్క క్వాలిటీ కూడా కనబడుతుంది, కలర్స్ కూడా కనబడుతున్నాయి డిస్ప్లేలో. అలాగే ఇది 600 నిట్స్ బ్రైట్నెస్ లెవెల్స్ తోటి అయితే వస్తుంది. అలా అని చెప్పేసి నేను బయట అవుట్డోర్కి వెళ్ళేసి చెక్ చేశాను. సో మీకు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అవుట్డోర్లో ఎలా ఉంది అనే దాని గురించి. సో నాకైతే మంచిగానే అనిపించింది అవుట్డోర్లో. సో ఖచ్చితంగా 600 నిట్స్ పర్ఫెక్ట్గా ప్రొవైడ్ అయితే చేశారని చెప్పుకోవచ్చు అనమాట. GHS రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఇచ్చారు, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ అయితే ఇచ్చారు. డిస్ప్లే యొక్క ఫీచర్స్ అనేవి నెక్స్ట్ లెవెల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళు యాప్ అయితే ఉంది కదా, యాప్లోనే బ్లాక్ లైట్ అనేది ఉంటుంది. బ్లాక్ లైట్ అంటే వచ్చేసరికి స్క్రీన్ అండ్ టైమ్ అనమాట. స్క్రీన్ అండ్ టైమ్ని మనం 20 సెకండ్స్ వరకు అయితే పెంచుకోవచ్చు, అదొక గుడ్ థింగ్ అయితే ఉంది. అలాగే వీళ్ళ యొక్క యాప్లోనే మనం నోటిఫికేషన్ అలర్ట్ కూడా ఇచ్చేసుకోవచ్చు. అంటే మనకు పేరింగ్ అయ్యేటప్పుడే మనకు నోటిఫికేషన్ అలర్ట్ ఏ యాప్ నుంచి కావాలనేది అడుగుతుంది, లేదు అనేది మీరు తర్వాత కూడా అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. హలో, ఒక్క నిమిషం, నా వాయిస్ ఎలా వినబడుతుందండి మీకు? క్లియర్గానే ఉందా? అంటే లౌడ్గా వస్తుందా? లేదు లేదు, చెప్పండి క్లియర్గా చెప్పండి. నేను అంటే కొత్త స్మార్ట్ వాచ్ కొన్నాను, దాని నుంచి మాట్లాడుతున్నాను. మీకు వినపడకపోతే నేను నా మొబైల్ ఓపెన్ చేసి మాట్లాడతా. లౌడ్గానే వస్తుందా? థ్యాంక్ యూ అండి. సో నాకు ఇంట్రెస్ట్ లేదండి లోన్స్ అనేది. ఎంతండి? ఏంది మంచిగా ఎలా వస్తుంది వాచ్? దానికి చెప్పినందుకు నేను లోన్ తీసుకోవాలా? ఎవ్రీ మంత్ ఈఎంఐ మీరు కడతారంటే చెప్పండి, నేను తీసేసుకుంటా. మీ టార్గెట్ అయిపోవడానికి నన్ను బుక్ చేస్తారా? వావ్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, అండ్ నెక్స్ట్ టైం మాట్లాడుకుందాం. నేను ఎవరికి ఫోన్ చేయలేదు, డైరెక్ట్ నాకే కాల్ వచ్చింది. అండ్ ఫ్రెండ్ కూడా కాదు, ఎవరో వ్యక్తి అండ్ కాల్ సెంటర్ అమ్మాయి తనే మాట్లాడింది. అడిగాను కదా ఎలా ఉంది వాయిస్ ఎలా ఉంది అనే దాని గురించి. సో తను క్లియర్గా చెప్పింది కదా, సో కాల్ క్వాలిటీ కూడా చాలా బాగైతే ఉందని చెప్పుకోవచ్చు ఈ యొక్క స్మార్ట్ వాచ్లో. అండ్ బీటీ కాలింగ్ అనేది ఎక్సలెంట్గా అయితే ఉంది. అండ్ స్పీకర్ యొక్క క్వాలిటీ కూడా మీరు ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు. స్పీకర్ యొక్క క్వాలిటీ కూడా నాకైతే లౌడ్గా అయితే అనిపించలే, కానీ ఓకే మీడియం లెవెల్లోనే బాగానైతే ఉంది. వాచ్ యొక్క యూఐ గురించి మనం మాట్లాడుకుందాం. అలాగే వీళ్ళు తీసుకొచ్చిన ఏవైతే 2 డెడికేటెడ్ బటన్స్ అయితే ఇచ్చారో రైట్ సైడ్, వాటి గురించి కూడా ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాం. వాచ్ యొక్క యూఐ గురించి మాట్లాడుకుందాం. జస్ట్ ఇలా ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు అందరికీ తెలుసు వాచ్ ఫేసెస్ అనేవి ఎనేబుల్ అవుతాయి. సో ఇక్కడ మనకు ఒక 8 ఇన్బిల్ట్ వాచ్ ఫేసెస్ అనేవి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో దీంట్లో మీరు ఏదైనా ఒకటైనా పెట్టేసుకోవచ్చు. లేదు అన్నట్లయితే నేను ఇక్కడ కస్టమైజ్ చేశాను, చూసారు కదా, మీకు రైట్ సైడ్ కూడా ఇమేజ్ అనేది, రైట్ సైడ్ కూడా వీడియో పెడుతున్నాను చూడండి, ఎలా కస్టమైజ్ చేశానో అలా అయితే కస్టమైజ్ చేసేసుకోవచ్చు. వీళ్ళ యొక్క యాప్ అయితే ఉంటుంది, యాప్లో వెళ్ళేసి ఇలా ఈజీగా మనకు బ్యూటిఫుల్గా కస్టమైజ్ చేసుకునే విధంగా వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. చాలా సూపర్గా కస్టమైజ్ చేసేసుకోవచ్చు ఇలా మనం డిజైన్ అయితే. అండ్ ఇప్పుడు చేసినట్టయితే మనకు కొన్ని క్విక్ సెటింగ్స్ అయితే వస్తాయి. ఇక్కడ వచ్చేసరికి ఆల్వేస్ ఆన్ డిస్ప్లేని మనం ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి వైబ్రేషన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. అండ్ అలాగే డూ నాట్ డిస్టర్బ్ అని ఇక్కడ బ్రైట్నెస్ లెవెల్స్ని తక్కువ చేసుకోవడం, పెంచుకోవడం, ఎందుకంటే ఇది 600 నిట్స్ బ్రైట్నెస్ లెవెల్స్ తోటి అయితే వస్తుంది కాబట్టి. చూద్దాం మనం బయటికి అవుట్డోర్కి వెళ్ళి కూడా చెక్ చేద్దాం అప్పుడు ఎలా ఉంటుందో అనే దాని గురించి. అలాగే సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ సెట్టింగ్లో అడ్జస్ట్మెంట్ బ్రైట్నెస్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ మనం అడ్జస్ట్ అయితే చేసేసుకోవచ్చు. డిస్టర్బ్ మోడ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అలాగే లాంగ్వేజ్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మెనూ స్టైల్ ఇస్తున్నారు. ఒక మెనూ స్టైల్ సరికి లిస్ట్, సెల్యులర్, రోలింగ్ అనే 3 మెనూ స్టైల్స్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అలాగే సిస్టమ్ మెనూలోకి వెళ్ళినట్టయితే పవర్ ఆఫ్ అండ్ రీసెట్ అండ్ రీబూట్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ స్టాండ్ బై డైల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్టాండ్ బై డైల్ ఇక్కడ మనం ఆన్ ఆఫ్ అయితే కూడా చేసేసుకోవచ్చు. అదేవిధంగా ఎయిర్బోట్ అయితే ఇలా మనకు ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది అనమాట. రైట్ నుంచి లెఫ్ట్ సైడ్ చేసినట్టయితే మనకు కొన్ని కాంపోనెంట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. యాక్టివిటీ కాంపోనెంట్ అయితే ఇచ్చారు, హార్ట్ రేట్ కాంపోనెంట్ ఇచ్చారు, స్ట్రెస్ కాంపోనెంట్ ఇచ్చారు, అండ్ ఎస్పీ ఓటు కానీ, మొబైల్ అండ్ మ్యూజిక్ కానీ, అండ్ వెదర్ అప్డేట్స్ అయినా కానీ, యాప్ యొక్క క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసేసుకోవచ్చు. అలాగే మనకు లీడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ ఈ యొక్క యాప్లో అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ కాంటాక్ట్స్ లిస్ట్ ఇవన్నీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే లెఫ్ట్ నుంచి రైట్కి స్వైప్ చేసినట్టయితే సేమ్ కాంటాక్ట్ లిస్ట్ అండ్ హిస్టరీ అండ్ డైల్ ప్యాడ్ అయితే కనబడుతుంది అనమాట. ఆటో నుంచి పైకి స్వైప్ చేసినట్టయితే మనకు నోటిఫికేషన్ అలర్ట్ అయితే వస్తుంది. చూడండి, ఆల్రెడీ నోటిఫికేషన్ అలర్ట్ అయితే మనకైతే మెసేజ్ అండ్ అది వాట్సాప్ నుంచి రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు 2 డెడికేటెడ్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటోసారికి క్రౌన్గా యూజ్ చేసుకోవచ్చు, రొటేట్ కూడా అయితే అవుతుంది. అండ్ అదేవిధంగా
ఈ మల్టీ ఫంక్షన్ బటన్ గా యూజ్ అయితే చేసుకోవచ్చు. దాని కిందనే మరొక బటన్ కూడా ఇచ్చారు, జస్ట్ మనం ప్రెస్ చేయొచ్చు అనమాట. సో ఈ యొక్క రొటేట్ అవుతున్న ఈ యొక్క క్రౌన్ ని మీరు ఇట్లా క్రౌన్ ఇలా రొటేట్ చేశారనుకోండి, వాచ్ యొక్క ఫేసెస్ అనేవి అయితే చేంజ్ అయితే అవుతూ ఉంటాయి. అది ఒక్కటే కాదు, ఇంకా చాలా చేంజెస్ కూడా అయితే ఉన్నాయి. జస్ట్ ఇలా ఒక్కసారి ప్రెస్ చేశారనుకోండి, మీరు ఇక్కడ మెయిన్ మెన్యూ అయితే చూడొచ్చు అనమాట. సో ఇక్కడ చాలా అయితే ఉండడం అయితే జరిగింది కదా, ఇంతకుముందుకి మీకు చూపించిన విధంగానే. సో బ్లడ్ యాక్సన్ లెవెల్, బ్లడ్ ప్రెషర్, SPO2, హార్ట్ రేటు, వాటిని ఇలా మనం రొటేట్ కూడా చేసేసుకోవచ్చు. చూడండి, అలారంకి వెళ్తే అలారం, మ్యూజిక్ వెళ్తే మ్యూజిక్, వెదర్ వెళ్తే వెదర్, కెమెరాకి వెళ్తే కెమెరా, ఇలా అయితే మనం అయితే వెళ్ళిపోవచ్చు. మరి కింద ఇచ్చిన డెడికేటెడ్ బటన్ మీరు ఇలా ప్రెస్ చేశారనుకుంటే మనకు స్పోర్ట్స్ మోడ్స్ అనేవి ఎనేబుల్ అయితే అవుతాయన్నమాట. సో ఇక స్పోర్ట్స్ మోడ్స్ని మనం ఇలా హ్యాండ్ అంటే చేతితోటి హ్యాండిల్ చేయకుండానే మనకి ఇచ్చిన క్రౌన్ ఏదైతే ఉందో ఆ క్రౌన్ తోటి కూడా మనం అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. రొటేట్ చేస్తున్నట్టయితే మనకి ఇలా చేంజ్ అయితే అవుతూ ఉంటుందన్నమాట. సో మీరు దీన్ని బట్టి మీరైతే చెక్ చేసుకోవచ్చు. క్రౌన్ అనేది మల్టీ ఫంక్షన్ బటన్గా చాలా విధాలుగా యూస్ఫుల్ అయితే అవుతుంది. అలాగే ఒక స్మార్ట్ వాచ్లో AI వాయిస్ అసిస్టెంట్ అయితే ఉంది. సో నేను చెప్పిన ప్రతి ఒక్క కమాండ్కి ఈజీగా అర్థం చేసుకొని మనకైతే చూపించడం జరుగుతుంది. నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయమని చెప్పాను, డైరెక్ట్గా ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఈ రోజు డేటు ఏంటి, అసలు ఈ రోజు ఏంటి అని అయితే అడగడం అయితే జరిగింది. ఈజీగా చూపించడం అయితే జరిగింది. వాయిస్ అసిస్టెంట్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఈ యొక్క స్మార్ట్ వాచ్ యొక్క మ్యూజిక్ కంట్రోల్స్ కూడా మనం యొక్క స్మార్ట్ వాచ్ నుంచి కంట్రోల్ అయితే చేసుకోవచ్చు ఈజీగా. అండ్ మనం కెమెరా కంట్రోల్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారు కదా, నేను యొక్క స్మార్ట్ వాచ్ని యూజ్ చేసుకొని ఒక పిక్ అయితే తీసాను. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఆ పిక్ కూడా, సో ఎలా ఉంది అనే దాని నుంచి. సో ఇలా అయితే మనం కెమెరా కంట్రోల్స్ అండ్ అదేవిధంగా పిక్ కంట్రోల్ కూడా ఇలా చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ యొక్క స్మార్ట్ వాచ్ సరికి IP68 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంది. సో నేను ఒక చిన్న గ్లాస్ తీసుకొచ్చాను, ఆ గ్లాస్లో ఈ యొక్క స్మార్ట్ వాచ్ని అయితే పెట్టడం అయితే జరిగింది. కొద్ది కొన్ని క్షణాలు పెట్టిన తర్వాత స్మార్ట్ వాచ్ని తీసానన్నమాట. తీసిన తర్వాత కూడా చాలా బాగా వర్క్ అయితే అవుతుంది, ఈ యొక్క స్మార్ట్ వాచ్కి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో దీన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు బయటకు వెళ్ళి జాగింగ్ చేసినా, జిమ్కి వెళ్ళి చేసినా కూడా అనేది దీంట్లోకి వెళ్ళినా, వానచరుకులు బట్టి దీంట్లోకి వెళ్ళినా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ మీరు ఒకవేళ స్విమ్మింగ్ చేయాలి అనుకున్నట్లయితే జస్ట్ 2-3 meters వరకు వెళ్ళండి, లేదా 4 meters వరకు అయితే వెళ్ళండి. అంతకు మించి ఎక్కువ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా స్మార్ట్ వాచ్లోకి నీళ్ళు వెళ్ళేసి బిస్కెట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఈ యొక్క స్మార్ట్ వాచ్. అలాగే ఒక స్మార్ట్ వాచ్లో హెల్త్ ట్రాకింగ్ లెవెల్స్ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ SPO2 హార్ట్ రేట్ని నా దగ్గర ఉన్న ఆక్సోమీటర్ ద్వారా చెక్ చేశాను. SPO2 వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ ఏదైతే ఆక్సోమీటర్లో మనకు నెంబర్స్ని చూపిస్తుందో ఆ యొక్క నెంబర్స్ని ఇక్కడ మనకు పర్సంటేజ్గా చూపించడం జరుగుతుంది. స్మార్ట్ వాచ్లో సేమ్ పర్సంటేజ్ అయితే మనకైతే చూపించడం జరుగుతుంది స్మార్ట్ వాచ్లు అండ్ ఆక్సోమీటర్లు. కానీ హార్ట్ రేట్ మానిటరింగ్ అనేది కొంచెం లిటిల్ బిట్ 1-3% అయితే మనకు తేడా అయితే చూపిస్తుంది అనమాట స్మార్ట్ వాచ్కి యొక్క ఆక్సోమీటర్కి. కానీ అద్భుతమైన సెన్సార్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే మనకు BP సెన్సార్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. సో నేను చెక్ చేశాను. సో రిజల్ట్స్ అనేవి ఈ విధంగా అయితే ఉండడం అయితే జరిగింది ఈ యొక్క స్మార్ట్ వాచ్లో. అలాగే ఈ యొక్క స్మార్ట్ వాచ్లో మనకు వెదర్ అప్డేట్స్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ అదేవిధంగా అలారం కూడా సెట్ అయితే చేసేసుకోవచ్చు. అద్భుతంగా ఈ యొక్క స్మార్ట్ వాచ్ లెగసీని అయితే తీసుకొచ్చింది లక్స్ ఎడిషన్లో ప్రీమియర్ సెగ్మెంట్గా ఫైర్ బోల్ట్ అనమాట. సో దీని ప్రైస్ అనేది నేను ఫస్ట్ కామెంట్గా పిన్ అయితే చేస్తాను, ఒకసారి మీరైతే చెక్ చేయండి. అండ్ డిస్ప్లే ఫీచర్స్ బాగున్నాయి. అండ్ అదేవిధంగా BT కాలింగ్ బాగుంది, నేను కూడా చెప్పలేదు, వేరే ఎవరో చెప్పారు. అండ్ అలాగే ఈ యొక్క స్మార్ట్ వాచ్లో IP68 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా ఈ ప్రీమియం సెగ్మెంట్ డిస్ప్లే అండ్ అదేవిధంగా 60 Hz AMOLED డిస్ప్లే, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, చెప్పకుండా పోతే చాలా చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో చెప్తున్నాను మరొకసారి, లాంచ్ డేట్ రోజు మాత్రమే మీరైతే బై అయితే చేయండి ఈ యొక్క స్మార్ట్ వాచ్ని, అదర్వైజ్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయితే అవుతుంది. సో మీరు ఏవైతే ఈ యొక్క సిల్వర్ కలర్ స్టెయిన్లెస్ స్ట్రాప్స్ ఉన్నవైనా లేదా ఈ యొక్క బ్లాక్ కలర్ వేరియంట్ ఉన్న స్ట్రాప్స్ ఉన్న స్మార్ట్ వాచ్ అయినా బై చేస్తే మీకు అదనంగా సిలికాన్ స్ట్రాప్స్ అనేవి ఉచితంగా వస్తాయి ఈ యొక్క బాక్స్లో విత్ వైర్లెస్ ఛార్జర్తో సహా అనమాట. సో గమనించండి. సో దీన్ని బట్టి మీరైతే బై చేయండి. ఫస్ట్ వీటికి ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత సిలికాన్ స్ట్రాప్స్కి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. సో మరి ఇదనమాట ఫైర్ బోల్ట్ లెగసీ స్మార్ట్ వాచ్ గురించి. మరి యొక్క స్మార్ట్ వాచ్ యొక్క అన్బాక్సింగ్ ఎలా ఉంది, వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి. మీరు మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్స్ ఉంటే కామెంట్స్ కూడా చేయండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్కి హెల్ప్ఫుల్గా అయితే ఉండండి. అండ్ టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అవుతామండి. బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.